ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా అందరూ బాగున్నారాండి దేవుని మహా కృపను బట్టి మార్చి నెలంతా కాపాడి ఏప్రిల్ నెలలోకి నడిపించిన ప్రభువుని స్తుతిస్తూ అనుదిన వాక్కుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును మనం స్వతంత్రించుకుందాం 46వ కీర్తన 1వ వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు హల్లెలూయా మన దేవుడు మనకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరమైన సహాయమును సమయోచితమైన సహాయమును అనుగ్రహించువాడుగా ఉన్నాడు ఈ లోకంలో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కనుక దేవుని సన్నిధిలో దేవునిని ఆశ్రయించుదా ఆశ్రయపురములోనికి వచ్చి ఆశ్రయ దుర్గమైన ప్రభునే మనము ఆశ్రయించాలి ఆయనే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎటువంటి కష్ట పరిస్థితులు ఎదురైనా ఆపత్కాలములో మనకు నమ్ముకొనదగిన సహాయకుడు ఉన్నాడు కనుక ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీరు భయపడవద్దు దేవునిని ఆశ్రయించండి ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురని దేవుని వాక్యం సెలవిస్తున్నది ఆయనను ఆశ్రయించు వారి నిమిత్తమై ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యం బహుగా మనకు తెలియజేస్తుంది బహు స్పష్టముగా మనకు తెలియజేస్తున్నది కనుక దేవుణ్ణి మనం ఆశ్రయించుదాము సింహపు పిల్లలు లేమిగలవే ఆకలిగొనిన యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది కనుక మనం దేవుని ఆశ్రయించి సంతోషించుదా దేవుని ఆశ్రయించి ఆయన సిద్ధపరిచిన మేలు పొందుకుందా దేవుని ఆశ్రయించి ఏ మేలు కొదువ లేకుండా ఈ లోకంలో జీవించుదా దేవుని ఆశ్రయించిన వారు ధన్యులు కనుక దేవుడే మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అనాడు ఆశ రాజుగా ఉన్న పరిస్థితుల్లో నిజంగా దేశంపై గొప్ప సైన్యము దండెత్తి వచ్చినప్పుడు ఆశ దేవుని సన్నిధిలో ప్రార్థించాడు కష్ట పరిస్థితుల్లో యుద్ధ సమయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టాడండి నీవే మా దేవుడవు మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీవే మాకు సహాయము చేయాలి మేము నిన్నే ఆశ్రయించామయ్యా మాకు విజయము దయచేయండి మాకు నెమ్మది దయచేయండి దేవుని సన్నిధిలో ప్రార్థించాడని బలమైన సైన్యము విస్తారమైన సైన్యము దండెత్తి వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థించినందువల్ల ఆశాకు దేవుడు విజయమును అనుగ్రహించారు శత్రు సైన్యమునంతటిని యెహోవా దేవుడు మొత్తినందున వారు పారిపోయినట్లుగా మనం చూస్తాం నీ పైన దండెత్తి వస్తున్న శత్రువులను మొత్తే దేవుడు మన దేవుడు కనుక దేవుని ఆశ్రయించండి ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు నీకు నెమ్మదిని విజయమును ఆరోగ్యమును క్షేమమును అనుగ్రహించి దేవుడు నీకు మేలు చేయబోతున్నారు కనుక ఇట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి జీవాధిపతివైన మా ప్రభువ నమ్మదగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మా ఆశ్రయ దుర్గమా నీకు వందనాలు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ కృపను బట్టి నేటి వరకు సజీవులుగా ఉంచి ప్రభువ నీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ నెలంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ఈ ఏప్రిల్ మాసమంతా నీ కృపలో మాకు క్షేమమును అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు మా ప్రియులందరినీ మీరు బలపరచండి దేవా ఆపత్కాల పరిస్థితుల్లో కష్ట పరిస్థితుల్లో ప్రభువా మీ సన్నిధిని ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్షేమమును దయచేయండి నెమ్మదిని దయచేయండి విజయమును దయచేయండి నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నీ కార్యములు జరిగించి ప్రతి ఒక్కరము మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా ప్రభువా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమేన్ ఆమేన్.